భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని తెలంగాణ నగర్లో పోనిశెట్టి వెంకటేశ్వర్ల మీద చేసిన ఆరోపణలు నిజం కావని ప్రెస్ మీట్లో తెలిపిన తెలంగాణ నగర నివాసులు, గత 12 సంవత్సరాల నుండి తెలంగాణ నగర్లో 250 ఇండ్లు నిర్మించుకుని ఉంటున్న ప్రజలపై కొంతమంది రాజకీయ నాయకులు ఒత్తిడితో తెలంగాణ నగర వాసులపై కేసులు పెట్టగా కోర్టు చుట్టూ తిరిగే క్రమంలో ఖర్చుల నిమిత్తం మేమందరం కలిసి కొంత సొమ్మును జమ చేసుకొని ప్రతి కేసు విషయంలో ఖర్చు చేసుకుంటున్నాము. మా వెనుక ఉండి మాకు దిశ నిర్దేశం చేసే పొనిశెట్టి వెంకటేశ్వర్లు అంటే పడని కొంతమంది రాజకీయ నాయకులు కావాలని ఇందులోకి లాగి అతనిపై లేనిపోని కేసులు బనయించి పొనిశెట్టిని మా నుంచి దూరం చేసి మేము ఉంటున్న స్థలాన్ని కబ్జా చేయాలని ఇక్కడ సాడో నేతలు చూస్తున్నారు. మాకు కరెంట్ ఇవ్వటానికి 70 స్తంభాలు పడతాయి. దీనికి 21 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని కరెంటు అధికారులు చెప్పగా వాటి నిమిత్తం ఇంటికి సుమారు 12,000 రూపాయలు అవుతుందని మేమే జమ చేసుకుంటున్నాము. ఎవరు ఎన్ని చేసినా మేము ఉంటున్న జాగా మాదే అని కోర్టు తీర్పు ఇచ్చింది. కావున దీనిపై అధికారులు త్వరగా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మనవి. అన్ని మంచి చేసి ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశాన్ని ఇచ్చి మా కోసం పోరాడుతున్న ఆయన మీద నిందావారు ఆరోపణలు చేస్తున్నారు. అది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. గత 12 ఏళ్ల నుంచి కూడా మా బాధ లోకానికి తెలిసేటట్టు మేము గొంతెత్తి చాటి చెప్తున్నా కూడా ఎవరికీ అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ స్థలానికి సంబంధించిన నా స్థలమేనని ఎవరైతే అపోహలు పడి ఉన్న మనిషితోటి ఇక్కడ వాళ్ళు చేతులు కలిపి రాజకీయ పరంగా కూడా వాళ్ళు దీన్ని తీసుకొని మాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఇక్కడ మేము డబ్బులు వసూలు చేసుకుంటున్నారు, పోనిశెట్టి వెంకన్న డబ్బులు వసూలు చేసుకుంటాడు, ఆయన సంపాదించుకుంటాడు అని నిందలేయటం జరుగుతుంది. అది ఎంత మాత్రం నిజం కాదండి. మేము ఇక్కడ అందరం కూడా కూలు చేసుకునేటోళ్ళమే, ఇల్లు లేవని వచ్చిన వాళ్ళమే కాబట్టి మేమే ఏ కేసుకైనా సరే 200-300 మాకు చాతనేని కాడికి వేసుకొని లాయర్లను పెట్టుకొని ఇప్పుడు 14-15 కేసులలో కూడా ఇక్కడ ఆడవాళ్ళందరూ కూడా జైలు శిక్ష చేసి వచ్చారు. మరి దానికి కూడా అన్నిటికీ ఖర్చులు అవుతాయి కదండి, వాటన్నిటికి కూడా మేమే డబ్బులు వేసుకొని ఇంటికింత మేము మాకు లీడర్గా ఆయనని నిలబెట్టుకున్నాం, మేము ఆయనతో చేపించుకుంటున్నాం. కానీ కొంతమంది జనాలు బయట నుండి వచ్చి అసలు వాళ్ళకి తెలంగాణ నగరికి ఏ సంబంధమూ లేదు, ఏ సంబంధం లేకపోయినా కానీ ఇక్కడ వల్ల ఒకరు 3-4 డబ్బులతోనే మేము మీకు డబ్బులు ఇస్తాము, మీరు ఇట్లా మేము చెప్పింది మీరు చెప్పండి అనేసి కొంతమందిని వెనకేసుకొని వచ్చి వాళ్ళకి ఇక్కడ ఏం సంబంధం లేదు అయినా వెనకేసుకొని వచ్చి వాళ్ళతోనే బయట ప్రెస్ మీటింగ్లో అయ్యి పెట్టుకుంటున్నారు. అసలు తెలంగాణ నగర్లో కేసులు ఎన్ని కేసులు అయినాయో, కోర్టులకు ఎన్ని డబ్బులు ఇచ్చినామో అవి మేము ఇచ్చుకున్నాం, వాళ్ళకి సంబంధం లేదు. ఎవరొచ్చారు, ఎమ్మెల్యే రాలేదు, ఎవరు రాలేదు, మాకు ఏం డబ్బులు ఇవ్వలేదు. ఎమ్మెల్యే తలా కొన్ని డబ్బులు వసూలు చేసుకొని మాకు కొన్ని కేసులు, కుక్కల కేసు ఒకటి అయింది, నేలకపోతే ఒక కేసు అయింది సార్. మాకు ఇంకా చాలా కేసులు, అనేక రకాలుగా కేసులు అయినాయి మాకు. అయితే మేము ఇంటికి 1,500-1,000 రూపాయలు అట్ట వసూలు చేసుకొని సార్ మేము ఆ కేసులకు కట్టుకున్నాం. ఆ కేసులకు కట్టుకునేటప్పుడు కొంతమంది ఉండి వాళ్ళు ఏం చేశారు, మా మీద కుట్ర అవన్నీ వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయినాక అందరు వెళ్ళిపోయినాక పులిశెట్టి వెంకటేశ్వర్లు ఒక్కడే ఇక్కడ ఉన్నాడు మాతో పాటుగా. మేమందరం కలిసి ఇక ఏ రేత్రైనా ఏ పగులైనా బూట వేసుకొని కట్టుకున్నాం తప్ప వెంకన్న గారికి మేము సొంతంగా డబ్బులు ఇచ్చేది లేదు, ఆయన మమ్మల్ని అడిగేది లేదు. మా లాయర్ గారితో మాట్లాడుకున్నాం, ఆయన లాయర్ గారు 10,000 అంటే మేము కొంతమంది పెద్దమంది ఒక 50 మంది పోయి 6,500 ఇస్తామన్నాం. సరే ఒప్పుకున్నాడు, అది కొంతమంది కడుతున్నాడు, అంతే చేస్తున్నాం తప్ప వెంకన్న గారు డబ్బులు తీసుకొని ఇక్కడ చేయటం అనేది మాత్రం జరగట్లేదు. అవన్నీ అబద్ధాలు. ఇలా నిజం ఏంటంటే లాయర్ దగ్గరికి మేము ప్రత్యక్షంగా నేను పోయినా నాతో పాటు కొంతమంది వచ్చారు, అందరం మాట్లాడాం. ఆయన 10,000 అడిగితే కూడా మేము 6,500 మేము మాట్లాడుకున్నాం, అవి మేము కట్టుకుంటున్నాం.